రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, మమత ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామాపై గత 3 రోజులుగానే ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరనున్నట్టు, బీజేపీ ఆయనను తెలంగాణ కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్పీకర్ గా ఈయన చీఫ్ విప్ గా పనిచేశాడు. ఆ తర్వాత 2009లో స్పీకర్ గా ఎంపికయ్యాడు. కానీ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలతో రోసయ్య మొదటిసారిగా 9 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్టచివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు చిట్టచివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన చివరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశాడు. అంతేకాకుండా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయించాడు అభ్యర్థులను. అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు పీలేరు నుంచి పోటీ చేయగా చాలా నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఫలితం కూడా రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కార్యకలాపాల్లో కొనసాగించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆయన అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమైన పరిస్థితి. కానీ చిట్టచివరికి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఇందుకు తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేశాడు. అయితే ముఖ్యమంత్రిగా కానీ చీఫ్ విప్గా కానీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మంచి పరిపాలనా దక్షుడని పేరు కూడా ఆయనకు వచ్చింది. మొత్తం మీద చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకోసం ఈ బీజేపీలోకి చేరుతున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నియోజకవర్గంతో పాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుచరగణం ఉంది. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ తరఫున పీలేరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటం పాలయ్యాడు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో కీలకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఆయనకు సోదరుడితో సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరనున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మమత, రైట్, ఇప్పుడు కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ ఏమైనా చెప్పారా? కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు టీడబ్ల్యూసీలో పదవి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఎలాంటి అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, అధిష్టానం ఆయనతో ఎలాంటి చర్చలు జరపకపోవడం వల్లనే ఆయన కొంత కినుకుగా ఉన్నట్లు, అందుకోసమే ఆయన పార్టీ మారుతున్నట్లు ఆయన వర్గం నాయకులు చెప్తున్నారు. మమత, రైట్, ఖర్గే ఈయన రాజీనామాను ఆమోదించే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? పార్టీ అంటే రాజీనామాను ఆమోదించినా ఆమోదింపజేయకుండా ఆయనైతే పార్టీ వీడడం ఖాయంగా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీతో ఇప్పటికే ఆయన అమిత్ షాతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా కొంతమంది, అంటే రాష్ట్ర నాయకులు కాకుండా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆయనతో సమావేశమైనట్లు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఆయన బీజేపీలకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఈయనకు కొంత పట్టు ఉంది. అంటే ఈయన అనుచరులు కానీ ఈయనకు సన్నిహితులు కూడా ఉన్నారు. కొంత ఎన్నికల వ్యూహాలను రచించడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట కావడంతో ఈయన ద్వారా ఎన్నికలను నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈయన సేవలను ఈ 2 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి పెద్దంత ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం, కొంత జనాదరణ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే పార్టీని మారడంతో ఇక్కడ ఆయన పరిస్థితి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. కానీ కొంత పార్టీ మారే రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడికి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో చివరి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, మమత ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామాపై గత 3 రోజులుగానే ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరనున్నట్టు, బీజేపీ ఆయనను తెలంగాణ కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్పీకర్ గా ఈయన టీపీపీ గా పనిచేశాడు. ఆ తర్వాత 2009లో స్పీకర్ గా ఎంపికయ్యాడు. కానీ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలతో రోసయ్య మొదటిసారిగా 9 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్టచివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు చిట్టచివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన చివరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశాడు. అంతేకాకుండా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయించాడు అభ్యర్థులను. అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు పీలేరు నుంచి పోటీ చేయగా చాలా నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఫలితం కూడా రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కార్యకలాపాల్లో కొనసాగించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆయన అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమైన పరిస్థితి. కానీ చిట్ట చివరికి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఇందుకు తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేశాడు. అయితే ముఖ్యమంత్రిగా కానీ చీఫ్ విప్గా కానీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మంచి పరిపాలనా దక్షుడని పేరు కూడా ఆయనకు వచ్చింది. మొత్తం మీద చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకోసం ఈ బీజేపీలోకి చేరుతున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నియోజకవర్గంతో పాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుచరగణం ఉంది. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ తరఫున పీలేరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటం పాలయ్యాడు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో కీలకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఆయనకు సోదరుడితో సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరనున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మమత, రైట్, ఇప్పుడు కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ ఏమైనా చెప్పారా? కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు టీడబ్ల్యూసీలో పదవి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఎలాంటి అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, అధిష్టానం ఆయనతో ఎలాంటి చర్చలు జరపకపోవడం వల్లనే ఆయన కొంత చినుకుగా ఉన్నట్లు, అందుకోసమే ఆయన పార్టీ మారుతున్నట్లు ఆయన వర్గం నాయకులు చెప్తున్నారు. మమత, రైట్, ఖర్గే ఈయన రాజీనామాను ఆమోదించే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? పార్టీ అంటే రాజీనామాను ఆమోదించినా ఆమోదింపజేయకుండా ఆయనైతే పార్టీ వీడడం ఖాయంగా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీతో ఇప్పటికే ఆయన అమిత్ షాతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా కొంతమంది, అంటే రాష్ట్ర నాయకులు కాకుండా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆయనతో సమావేశమైనట్లు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఆయన బీజేపీలకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఈయనకు కొంత పట్టు ఉంది. అంటే ఈయన అనుచరులు కానీ ఈయనకు సన్నిహితులు కూడా ఉన్నారు. కొంత ఎన్నికల వ్యూహాలను రచించడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట కావడంతో ఈయన్ను ఈయన ద్వారా ఎన్నికలు నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈయన సేవలను ఈ రెండు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి పెద్దంత ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం, కొంత జనాదరణ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే పార్టీని మారడంతో ఇక్కడ ఆయన పరిస్థితి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. కానీ కొంత పార్టీ మారే రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడికి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో చివరి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, మమత ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామాపై గత 3 రోజులుగానే ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరనున్నట్లు, బీజేపీ ఆయనను తెలంగాణ కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్పీకర్ గా ఈయన చీఫ్ విప్ గా పనిచేశాడు. ఆ తర్వాత 2009లో స్పీకర్ గా ఎంపికయ్యాడు. కానీ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలతో రోసయ్య మొదటిసారిగా 9 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్ట చివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన చివరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశాడు. అంతేకాకుండా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయించాడు అభ్యర్థులను. అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు పీలేరు నుంచి పోటీ చేయగా చాలా నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఫలితం కూడా రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కార్యకలాపాల్లో కొనసాగించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆయన అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమైన పరిస్థితి. కానీ చిట్ట చివరికి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఇందుకు తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేశాడు. అయితే ముఖ్యమంత్రిగా కానీ చీఫ్ విప్ గా కానీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మంచి పరిపాలనా దక్షుడని పేరు కూడా ఆయనకు వచ్చింది. మొత్తం మీద చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకోసం ఈ బీజేపీలోకి చేరుతున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నియోజకవర్గంతో పాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుచరగణం ఉంది. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ తరఫున పీలేరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటం పాలయ్యాడు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో కీలకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఆయనకు సోదరుడితో సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరనున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది మమత. రైట్, ఇప్పుడు కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ ఏమైనా చెప్పారా? కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు టీడబ్ల్యూసీలో పదవి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఎలాంటి అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, అధిష్టానం ఆయనతో ఎలాంటి చర్చలు జరపకపోవడం వల్లనే ఆయన కొంత చినుకుగా ఉన్నట్లు, అందుకోసమే ఆయన పార్టీ మారుతున్నట్లు ఆయన వర్గం నాయకులు చెప్తున్నారు. మమత రైట్ ఖర్గే ఈయన రాజీనామాను ఆమోదించే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? పార్టీ అంటే రాజీనామాను ఆమోదించినా ఆమోదింపజేయకుండా ఆయనైతే పార్టీ వీడడం ఖాయంగా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీతో ఇప్పటికే ఆయన అమిత్ షాతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా కొంతమంది, అంటే రాష్ట్ర నాయకులు కాకుండా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆయనతో సమావేశమైనట్లు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఆయన బీజేపీలకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఈయనకు కొంత పట్టు ఉంది. అంటే ఈయన అనుచరులు కానీ ఈయనకు సన్నిహితులు కూడా ఉన్నారు. కొంత ఎన్నికల వ్యూహాలను రచించడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట కావడంతో ఈయన ద్వారా ఎన్నికలను నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈయన సేవలను ఈ రెండు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి పెద్దంత ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం, కొంత జనాదరణ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే పార్టీని మారడంతో ఇక్కడ ఆయన పరిస్థితి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. కానీ కొంత పార్టీ మారే రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడికి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో చివరి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, మమత ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామాపై గత 3 రోజులుగానే ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరనున్నట్టు, బీజేపీ ఆయనను తెలంగాణ కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్పీకర్ గా ఈయన టీపీపీ గా పనిచేశాడు. ఆ తర్వాత 2009లో స్పీకర్ గా ఎంపికయ్యాడు. కానీ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలతో రోసయ్య మొదటిసారిగా 9 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్టచివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు చిట్టచివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన చివరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశాడు. అంతేకాకుండా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయించాడు అభ్యర్థులను. అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు పీలేరు నుంచి పోటీ చేయగా చాలా నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఫలితం కూడా రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కార్యకలాపాల్లో కొనసాగించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆయన అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమైన పరిస్థితి. కానీ చిట్టచివరికి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఇందుకు తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేశాడు. అయితే ముఖ్యమంత్రిగా కానీ చీఫ్ విప్గా కానీ స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన కొన్ని శాస్త్రవత్తమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మంచి పరిపాలనా దక్షుడని పేరు కూడా ఆయనకు వచ్చింది. మొత్తం మీద చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకోసం ఈ బీజేపీలోకి చేరుతున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నియోజకవర్గంలో తో పాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుచరగణం ఉంది. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ తరఫున పిలేరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో కీలకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఆయనకు సోదరుడితో సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరనున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మమత రైట్, ఇప్పుడు కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ ఏమైనా చెప్పారా? కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు టీడబ్ల్యూసీలో పదవి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఎలాంటి అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, అధిష్టానం ఆయనతో ఎలాంటి చర్చలు జరపకపోవడం వల్లనే ఆయన కొంత చినుకుగా ఉన్నట్లు, అందుకోసమే ఆయన పార్టీ మారుతున్నట్లు ఆయన వర్గం నాయకులు చెప్తున్నారు. మమత రైట్, ఖర్గే ఈయన రాజీనామాను ఆమోదించే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? పార్టీ అంటే రాజీనామాను ఆమోదించినా ఆమోదింపజేయకుండా ఆయనైతే పార్టీ వీడడం ఖాయంగా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీతో ఇప్పటికే ఆయన అమిత్ షాతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా కొంతమంది, అంటే రాష్ట్ర నాయకులు కాకుండా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆయనతో సమావేశమైనట్లు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఆయన బీజేపీలకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఈయనకు కొంత పట్టు ఉంది. అంటే ఈయన అనుచరులు కానీ ఈయనకు సన్నిహితులు కూడా ఉన్నారు. కొంత ఎన్నికల వ్యూహాలను రచించడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట కావడంతో ఈయన ద్వారా ఎన్నికలను నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈయన సేవలను ఈ రెండు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి పెద్దంత ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం, కొంత జనాదరణ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే పార్టీని మారడంతో ఇక్కడ ఆయన పరిస్థితి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. కానీ కొంత పార్టీ మారే రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడికి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో చివరి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, మమత ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామాపై గత 3 రోజులుగానే ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరనున్నట్లు, బీజేపీ ఆయనను తెలంగాణ కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన టీపీపీగా పనిచేశాడు. ఆ తర్వాత 2009లో స్పీకర్గా ఎంపికయ్యాడు. కానీ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలతో రోసయ్య మొదటిసారిగా 9 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్టచివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు చిట్టచివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన చివరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశాడు. అంతేకాకుండా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయించాడు అభ్యర్థులను. అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు పిలేరు నుంచి పోటీ చేయగా చాలా నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఫలితం కూడా రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కార్యకలాపాల్లో కొనసాగించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆయన అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమైన పరిస్థితి. కానీ చిట్ట చివరికి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఇందుకు తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేశాడు. అయితే ముఖ్యమంత్రిగా కానీ చీఫ్ విప్గా కానీ స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మంచి పరిపాలనా దక్షుడని పేరు కూడా ఆయనకు వచ్చింది. మొత్తం మీద చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకోసం ఈ బీజేపీలోకి చేరుతున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నియోజకవర్గంతో పాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుచరగణం ఉంది. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ తరఫున పిలేరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటం పాలయ్యాడు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో కీలకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఆయనకు సోదరుడితో సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరనున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మమత రైట్, ఇప్పుడు కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ ఏమైనా చెప్పారా? కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు టీడబ్ల్యూసీలో పదవి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఎలాంటి అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, అధిష్టానం ఆయనతో ఎలాంటి చర్చలు జరపకపోవడం వల్లనే ఆయన కొంత చినుకుగా ఉన్నట్లు, అందుకోసమే ఆయన పార్టీ మారుతున్నట్లు ఆయన వర్గం నాయకులు చెప్తున్నారు. మమత రైట్, ఖర్గే ఈయన రాజీనామాను ఆమోదించే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? పార్టీ అంటే రాజీనామాను ఆమోదించినా ఆమోదింపజేయకుండా ఆయనైతే పార్టీ వీడడం ఖాయంగా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీతో ఇప్పటికే ఆయన అమిత్ షాతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా కొంతమంది, అంటే రాష్ట్ర నాయకులు కాకుండా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆయనతో సమావేశమైనట్లు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఆయన బీజేపీలకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఈయనకు కొంత పట్టు ఉంది. అంటే ఈయన అనుచరులు కానీ ఈయనకు సన్నిహితులు కూడా ఉన్నారు. కొంత ఎన్నికల వ్యూహాలను రచించడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట కావడంతో ఈయన ద్వారా ఎన్నికలను నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈయన సేవలను ఈ రెండు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి పెద్దంత ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం, కొంత జనాదరణ ఉన్న కన్నా లక్ష్మారాయణ ఇప్పటికే పార్టీని మారడంతో ఇక్కడ ఆయన పరిస్థితి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. కానీ కొంత పార్టీ మారే రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడికి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో చివరి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, మమత ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామాపై గత 3 రోజులుగానే ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరనున్నట్టు, బీజేపీ ఆయనను తెలంగాణ కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్పీకర్ గా ఈయన టీపీపీ గా పనిచేశాడు. ఆ తర్వాత 2009లో స్పీకర్ గా ఎంపికయ్యాడు. కానీ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలతో రోసయ్య మొదటిసారిగా 9 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్టచివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు చిట్టచివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన చివరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశాడు. అంతేకాకుండా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయించాడు అభ్యర్థులను. అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు పీలేరు నుంచి పోటీ చేయగా చాలా నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఫలితం కూడా రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కార్యకలాపాల్లో కొనసాగించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆయన అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమైన పరిస్థితి. కానీ చిట్టచివరికి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఇందుకు తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేశాడు. అయితే ముఖ్యమంత్రిగా కానీ చీఫ్ విప్గా కానీ స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మంచి పరిపాలనా దక్షుడని పేరు కూడా ఆయనకు వచ్చింది. మొత్తం మీద చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకోసం ఈ బీజేపీలోకి చేరుతున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నియోజకవర్గంతో పాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుచరగణం ఉంది. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ తరఫున పీలేరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో కీలకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఆయనకు సోదరుడితో సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరనున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మమత, రైట్, ఇప్పుడు కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ ఏమైనా చెప్పారా? కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు టీడబ్ల్యూసీలో పదవి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఎలాంటి అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, అధిష్టానం ఆయనతో ఎలాంటి చర్చలు జరపకపోవడం వల్లనే ఆయన కొంత చినుకుగా ఉన్నట్లు, అందుకోసమే ఆయన పార్టీ మారుతున్నట్లు ఆయన వర్గం నాయకులు చెప్తున్నారు. మమత, రైట్, ఖర్గే ఈయన రాజీనామాను ఆమోదించే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? పార్టీ అంటే రాజీనామాను ఆమోదించినా ఆమోదింపజేయకుండా ఆయనైతే పార్టీ వీడడం ఖాయంగా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీతో ఇప్పటికే ఆయన అమిత్ షాతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా కొంతమంది, అంటే రాష్ట్ర నాయకులు కాకుండా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆయనతో సమావేశమైనట్లు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఆయన బీజేపీలకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఈయనకు కొంత పట్టు ఉంది. అంటే ఈయన అనుచరులు కానీ ఈయనకు సన్నిహితులు కూడా ఉన్నారు. కొంత ఎన్నికల వ్యూహాలను రచించడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట కావడంతో ఈయన ద్వారా ఎన్నికలను నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈయన సేవలను ఈ 2 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి పెద్దంత ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం, కొంత జనాదరణ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే పార్టీని మారడంతో ఇక్కడ ఆయన పరిస్థితి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. కానీ కొంత పార్టీ మారే రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడికి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో చివరి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, మమత ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామాపై గత 3 రోజులుగానే ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరనున్నట్లు, బీజేపీ ఆయనను తెలంగాణ కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్పీకర్ గా ఈయన చీఫ్ గా పనిచేశాడు. ఆ తర్వాత 2009లో స్పీకర్ గా ఎంపికయ్యాడు. కానీ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలతో రోసయ్య మొదటిసారిగా 9 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్టచివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు చిట్టచివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన చివరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశాడు. అంతేకాకుండా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయించాడు అభ్యర్థులను. అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు పీలేరు నుంచి పోటీ చేయగా చాలా నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఫలితం కూడా రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కార్యకలాపాల్లో కొనసాగించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆయన అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమైన పరిస్థితి. కానీ చిట్ట చివరికి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఇందుకు తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేశాడు. అయితే ముఖ్యమంత్రిగా కానీ చీఫ్ విప్గా కానీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మంచి పరిపాలనా దక్షుడని పేరు కూడా ఆయనకు వచ్చింది. మొత్తం మీద చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకోసం ఈ బీజేపీలోకి చేరుతున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నియోజకవర్గంతో పాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుచరగణం ఉంది. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ తరఫున పీలేరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటం పాలయ్యాడు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో కీలకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఆయనకు సోదరుడితో సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరనున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మమత, రైట్, ఇప్పుడు కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ ఏమైనా చెప్పారా? కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు టీడబ్ల్యూసీలో పదవి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఎలాంటి అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, అధిష్టానం ఆయనతో ఎలాంటి చర్చలు జరపకపోవడం వల్లనే ఆయన కొంత చినుకుగా ఉన్నట్లు, అందుకోసమే ఆయన పార్టీ మారుతున్నట్లు ఆయన వర్గం నాయకులు చెప్తున్నారు. మమత, రైట్, ఖర్గే ఈయన రాజీనామాను ఆమోదించే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? పార్టీ అంటే రాజీనామాను ఆమోదించినా ఆమోదింపజేయకుండా ఆయనైతే పార్టీ వీడడం ఖాయంగా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీతో ఇప్పటికే ఆయన అమిత్ షాతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా కొంతమంది, అంటే రాష్ట్ర నాయకులు కాకుండా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆయనతో సమావేశమైనట్లు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఆయన బీజేపీలకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఈయనకు కొంత పట్టు ఉంది. అంటే ఈయన అనుచరులు కానీ ఈయనకు సన్నిహితులు కూడా ఉన్నారు. కొంత ఎన్నికల వ్యూహాలను రచించడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట కావడంతో ఈయన్ను ఈయన ద్వారా ఎన్నికలు నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈయన సేవలను ఈ రెండు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి పెద్దంత ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం, కొంత జనాదరణ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే పార్టీని మారడంతో ఇక్కడ ఆయన పరిస్థితి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. కానీ కొంత పార్టీ మారే రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడికి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో చివరి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, మమత ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామాపై గత 3 రోజులుగానే ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరనున్నట్టు, బీజేపీ ఆయనను తెలంగాణ కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్పీకర్ గా ఈయన చీఫ్ విప్ గా పనిచేశాడు. ఆ తర్వాత 2009లో స్పీకర్ గా ఎంపికయ్యాడు. కానీ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలతో రోసయ్య మొదటిసారిగా 9 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్ట చివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన చివరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశాడు. అంతేకాకుండా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయించాడు అభ్యర్థులను. అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు పీలేరు నుంచి పోటీ చేయగా చాలా నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఫలితం కూడా రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కార్యకలాపాల్లో కొనసాగించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆయన అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమైన పరిస్థితి. కానీ చిట్ట చివరికి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఇందుకు తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేశాడు. అయితే ముఖ్యమంత్రిగా కానీ చీఫ్ విప్ గా కానీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మంచి పరిపాలనా దక్షుడని పేరు కూడా ఆయనకు వచ్చింది. మొత్తం మీద చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకోసం ఈ బీజేపీలోకి చేరుతున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నియోజకవర్గంతో పాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుచరగణం ఉంది. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ తరఫున పీలేరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటం పాలయ్యాడు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో కీలకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఆయనకు సోదరుడితో సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరనున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది మమత. రైట్, ఇప్పుడు కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ ఏమైనా చెప్పారా? కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు టీడబ్ల్యూసీలో పదవి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఎలాంటి అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, అధిష్టానం ఆయనతో ఎలాంటి చర్చలు జరపకపోవడం వల్లనే ఆయన కొంత చినుకుగా ఉన్నట్లు, అందుకోసమే ఆయన పార్టీ మారుతున్నట్లు ఆయన వర్గం నాయకులు చెప్తున్నారు. మమత రైట్ ఖర్గే ఈయన రాజీనామాను ఆమోదించే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? పార్టీ అంటే రాజీనామాను ఆమోదించినా ఆమోదింపజేయకుండా ఆయనైతే పార్టీ వీడడం ఖాయంగా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీతో ఇప్పటికే ఆయన అమిత్ షాతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా కొంతమంది, అంటే రాష్ట్ర నాయకులు కాకుండా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆయనతో సమావేశమైనట్లు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఆయన బీజేపీలకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఈయనకు కొంత పట్టు ఉంది. అంటే ఈయన అనుచరులు కానీ ఈయనకు సన్నిహితులు కూడా ఉన్నారు. కొంత ఎన్నికల వ్యూహాలను రచించడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట కావడంతో ఈయన ద్వారా ఎన్నికలను నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈయన సేవలను ఈ రెండు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి పెద్దంత ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం, కొంత జనాదరణ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే పార్టీని మారడంతో ఇక్కడ ఆయన పరిస్థితి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. కానీ కొంత పార్టీ మారే రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడికి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో చివరి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, మమత ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామాపై గత 3 రోజులుగానే ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరనున్నట్టు, బీజేపీ ఆయనను తెలంగాణ కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్పీకర్గా ఈయన చీఫ్ విప్ గా పనిచేశాడు. ఆ తర్వాత 2009లో స్పీకర్గా ఎంపికయ్యాడు. కానీ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలతో రోసయ్య మొదటిసారిగా 9 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్టచివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు చిట్టచివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన చివరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశాడు. అంతేకాకుండా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయించాడు అభ్యర్థులను. అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు పీలేరు నుంచి పోటీ చేయగా చాలా నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఫలితం కూడా రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కార్యకలాపాల్లో కొనసాగించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆయన అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమైన పరిస్థితి. కానీ చిట్టచివరికి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఇందుకు తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేశాడు. అయితే ముఖ్యమంత్రిగా కానీ చీఫ్ విప్గా కానీ స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మంచి పరిపాలనా దక్షుడని పేరు కూడా ఆయనకు వచ్చింది. మొత్తం మీద చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకోసం ఈ బీజేపీలోకి చేరుతున్నాడని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నియోజకవర్గంతో పాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుచరగణం ఉంది. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ తరఫున పిలేరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో కీలకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఆయనకు సోదరుడితో సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరనున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మమత రైట్, ఇప్పుడు కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ ఏమైనా చెప్పారా? కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు టీడబ్ల్యూసీలో పదవి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఎలాంటి అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, అధిష్టానం ఆయనతో ఎలాంటి చర్చలు జరపకపోవడం వల్లనే ఆయన కొంత చినుకుగా ఉన్నట్లు, అందుకోసమే ఆయన పార్టీ మారుతున్నట్లు ఆయన వర్గం నాయకులు చెప్తున్నారు. మమత రైట్, ఖర్గే ఈయన రాజీనామాను ఆమోదించే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? పార్టీ అంటే రాజీనామాను ఆమోదించినా ఆమోదింపజేయకుండా ఆయనైతే పార్టీ వీడడం ఖాయంగా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీతో ఇప్పటికే ఆయన అమిత్ షాతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా కొంతమంది, అంటే రాష్ట్ర నాయకులు కాకుండా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆయనతో సమావేశమైనట్లు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఆయన బీజేపీలకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఈయనకు కొంత పట్టు ఉంది. అంటే ఈయన అనుచరులు కానీ ఈయనకు సన్నిహితులు కూడా ఉన్నారు. కొంత ఎన్నికల వ్యూహాలను రచించడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట కావడంతో ఈయన ద్వారా ఎన్నికలను నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈయన సేవలను ఈ రెండు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి పెద్దంత ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం, కొంత జనాదరణ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే పార్టీని మారడంతో ఇక్కడ ఆయన పరిస్థితి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. కానీ కొంత పార్టీ మారే రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడికి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో చివరి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, మమత ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామాపై గత 3 రోజులుగానే ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరనున్నట్టు, బీజేపీ ఆయనను తెలంగాణ కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన టీపీపీగా పనిచేశాడు. ఆ తర్వాత 2009లో స్పీకర్గా ఎంపికయ్యాడు. కానీ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలతో రోసయ్య మొదటిసారిగా 9 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్టచివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు చిట్టచివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన చివరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశాడు. అంతేకాకుండా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయించాడు అభ్యర్థులను. అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు పిలేరు నుంచి పోటీ చేయగా చాలా నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఫలితం కూడా రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కార్యకలాపాల్లో కొనసాగించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆయన అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమైన పరిస్థితి. కానీ చిట్ట చివరికి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఇందుకు తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేస్తాడు. అయితే ముఖ్యమంత్రిగా కానీ చీఫ్ విప్గా కానీ స్పీకర్గా ఉన్నప్పుడు ఆయన కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మంచి పరిపాలనా దక్షుడని పేరు కూడా ఆయనకు వచ్చింది. మొత్తం మీద చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకోసం ఈ బీజేపీలోకి చేరుతున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నియోజకవర్గంతో పాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుచరగణం ఉంది. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ తరఫున పిలేరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటం పాలయ్యాడు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో కీలకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఆయనకు సోదరుడితో సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరనున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మమత రైట్, ఇప్పుడు కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ ఏమైనా చెప్పారా? కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు టీడబ్ల్యూసీలో పదవి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఎలాంటి అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, అధిష్టానం ఆయనతో ఎలాంటి చర్చలు జరపకపోవడం వల్లనే ఆయన కొంత చినుకుగా ఉన్నట్లు, అందుకోసమే ఆయన పార్టీ మారుతున్నట్లు ఆయన వర్గం నాయకులు చెప్తున్నారు. మమత రైట్, ఖర్గే ఈయన రాజీనామాను ఆమోదించే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? పార్టీ అంటే రాజీనామాను ఆమోదించినా ఆమోదింపజేయకుండా ఆయనైతే పార్టీ వీడడం ఖాయంగా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీతో ఇప్పటికే ఆయన అమిత్ షాతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా కొంతమంది, అంటే రాష్ట్ర నాయకులు కాకుండా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆయనతో సమావేశమైనట్లు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఆయన బీజేపీలకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఈయనకు కొంత పట్టు ఉంది. అంటే ఈయన అనుచరులు కానీ ఈయనకు సన్నిహితులు కూడా ఉన్నారు. కొంత ఎన్నికల వ్యూహాలను రచించడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట కావడంతో ఈయన ద్వారా ఎన్నికలను నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈయన సేవలను ఈ రెండు రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి పెద్దంత ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం, కొంత జనాదరణ ఉన్న కన్నా లక్ష్మారాయణ ఇప్పటికే పార్టీని మారడంతో ఇక్కడ ఆయన పరిస్థితి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. కానీ కొంత పార్టీ మారే రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడికి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో చివరి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, మమత ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామాపై గత 3 రోజులుగానే ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరనున్నట్టు, బీజేపీ ఆయనను తెలంగాణ కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్పీకర్ గా ఈయన చీఫ్ విప్ గా పనిచేశాడు. ఆ తర్వాత 2009లో స్పీకర్ గా ఎంపికయ్యాడు. కానీ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలతో రోసయ్య మొదటిసారిగా 9 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్టచివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు చిట్టచివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన చివరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశాడు. అంతేకాకుండా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయించాడు అభ్యర్థులను. అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు పీలేరు నుంచి పోటీ చేయగా చాలా నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఫలితం కూడా రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కార్యకలాపాల్లో కొనసాగించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆయన అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమైన పరిస్థితి. కానీ చిట్టచివరికి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఇందుకు తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేశాడు. అయితే ముఖ్యమంత్రిగా కానీ చీఫ్ విప్గా కానీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మంచి పరిపాలనా దక్షుడని పేరు కూడా ఆయనకు వచ్చింది. మొత్తం మీద చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకోసం ఈ బీజేపీలోకి చేరుతున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నియోజకవర్గంతో పాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుచరగణం ఉంది. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ తరఫున పీలేరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటం పాలయ్యాడు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో కీలకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఆయనకు సోదరుడితో సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరనున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మమత, రైట్, ఇప్పుడు కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ ఏమైనా చెప్పారా? కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు టీడబ్ల్యూసీలో పదవి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఎలాంటి అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, అధిష్టానం ఆయనతో ఎలాంటి చర్చలు జరపకపోవడం వల్లనే ఆయన కొంత కినుకుగా ఉన్నట్లు, అందుకోసమే ఆయన పార్టీ మారుతున్నట్లు ఆయన వర్గం నాయకులు చెప్తున్నారు. మమత, రైట్, ఖర్గే ఈయన రాజీనామాను ఆమోదించే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? పార్టీ అంటే రాజీనామాను ఆమోదించినా ఆమోదింపజేయకుండా ఆయనైతే పార్టీ వీడడం ఖాయంగా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీతో ఇప్పటికే ఆయన అమిత్ షాతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా కొంతమంది, అంటే రాష్ట్ర నాయకులు కాకుండా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆయనతో సమావేశమైనట్లు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఆయన బీజేపీలకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఈయనకు కొంత పట్టు ఉంది. అంటే ఈయన అనుచరులు కానీ ఈయనకు సన్నిహితులు కూడా ఉన్నారు. కొంత ఎన్నికల వ్యూహాలను రచించడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట కావడంతో ఈయన ద్వారా ఎన్నికలను నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈయన సేవలను ఈ 2 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి పెద్దంత ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం, కొంత జనాదరణ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే పార్టీని మారడంతో ఇక్కడ ఆయన పరిస్థితి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. కానీ కొంత పార్టీ మారే రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడికి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో చివరి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్. మమత ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామాపై గత 3 రోజులుగానే ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరనున్నట్టు, బీజేపీ ఆయనను తెలంగాణ కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్పీకర్ గా ఈయన టీపీపీ గా పనిచేశాడు. ఆ తర్వాత 2009లో స్పీకర్ గా ఎంపికయ్యాడు. కానీ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలతో రోసయ్య మొదటిసారిగా 9 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్టచివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు చిట్టచివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన చివరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశాడు. అంతేకాకుండా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయించాడు అభ్యర్థులను. అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు పీలేరు నుంచి పోటీ చేయగా చాలా నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఫలితం కూడా రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కార్యకలాపాల్లో కొనసాగించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆయన అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమైన పరిస్థితి. కానీ చిట్ట చివరికి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఇందుకు తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేశాడు. అయితే ముఖ్యమంత్రిగా కానీ చీఫ్ విప్గా కానీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మంచి పరిపాలనా దక్షుడని పేరు కూడా ఆయనకు వచ్చింది. మొత్తం మీద చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకోసం ఈ బీజేపీలోకి చేరుతున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నియోజకవర్గంతో పాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుచరగణం ఉంది. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ తరఫున పీలేరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటం పాలయ్యాడు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో కీలకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఆయనకు సోదరుడితో సంబంధం లేకుండా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరనున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మమత, రైట్, ఇప్పుడు కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి మెయిన్ రీజన్ ఏమైనా చెప్పారా? కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు టీడబ్ల్యూసీలో పదవి ఇచ్చే అవకాశం ఉందని కొంతకాలం ప్రచారం జరిగింది. అయితే ఆ విషయంలో ఎలాంటి అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం, అధిష్టానం ఆయనతో ఎలాంటి చర్చలు జరపకపోవడం వల్లనే ఆయన కొంత చినుకుగా ఉన్నట్లు, అందుకోసమే ఆయన పార్టీ మారుతున్నట్లు ఆయన వర్గం నాయకులు చెప్తున్నారు. మమత, రైట్, ఖర్గే ఈయన రాజీనామాను ఆమోదించే యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? పార్టీ అంటే రాజీనామాను ఆమోదించినా ఆమోదింపజేయకుండా ఆయనైతే పార్టీ వీడడం ఖాయంగా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీతో ఇప్పటికే ఆయన అమిత్ షాతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా కొంతమంది, అంటే రాష్ట్ర నాయకులు కాకుండా తెలంగాణ రాష్ట్ర నాయకులు ఆయనతో సమావేశమైనట్లు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఆయన బీజేపీలకు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అటు తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఈయనకు కొంత పట్టు ఉంది. అంటే ఈయన అనుచరులు కానీ ఈయనకు సన్నిహితులు కూడా ఉన్నారు. కొంత ఎన్నికల వ్యూహాలను రచించడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి దిట్ట కావడంతో ఈయన్ను ఈయన ద్వారా ఎన్నికలు నడిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈయన సేవలను ఈ రెండు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీ పరిస్థితి పెద్దంత ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడం, కొంత జనాదరణ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఇప్పటికే పార్టీని మారడంతో ఇక్కడ ఆయన పరిస్థితి ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదు. కానీ కొంత పార్టీ మారే రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షుడికి పంపారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి ఏపీలో చివరి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, మమత ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చిట్ట చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి పంపినట్టు తెలుస్తుంది. అయితే ఆయన రాజీనామాపై గత 3 రోజులుగానే ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీలో ఆయన చేరనున్నట్టు, బీజేపీ ఆయన్ను తెలంగాణ కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో ఉపయోగించుకోనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన స్పీకర్ గా ఈయన టీపీపీ గా పనిచేశాడు. ఆ తర్వాత 2009లో స్పీకర్ గా ఎంపికయ్యాడు. కానీ వైఎస్ఆర్ మరణాంతరం జరిగిన పరిణామాలతో రోసయ్య మొదటిసారిగా 9 నెలల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహించిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చిట్టచివరి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజనకు ముందు చిట్టచివరి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు. అయితే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన చివరిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేశాడు. అంతేకాకుండా సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఒక పార్టీని స్థాపించి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయించాడు అభ్యర్థులను. అయితే ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు పీలేరు నుంచి పోటీ చేయగా చాలా నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో సమైక్యాంధ్ర పార్టీ పోటీ చేసినప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి ఫలితం కూడా రాలేదు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ రాజకీయంగా ఎలాంటి కార్యకలాపాల్లో కొనసాగించని పరిస్థితిలో ఉన్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని కొంతకాలం ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆయన అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీతో కూడా పలుమార్లు సమావేశమైన పరిస్థితి. కానీ చిట్ట చివరికి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఇందుకు తగ్గట్టుగానే ఆయన రాజీనామా చేశాడు. అయితే ముఖ్యమంత్రిగా కానీ చీఫ్ విప్గా కానీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. మంచి పరిపాలనా దక్షుడని పేరు కూడా ఆయనకు వచ్చింది. మొత్తం మీద చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకోసం ఈ బీజేపీలోకి చేరుతున్నాడనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నియోజకవర్గంతో పాటు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా కొంత అనుచరగణం ఉంది. వారంతా కూడా బీజేపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద అయితే ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో ఆయన సోదరుడు టీడీపీ తరఫున పీలేరు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటం పాలయ్యాడు. ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు టీడీపీలో కీలకంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న పరిస్థితి. అయితే ఆయనకు